సో హే గైస్, అందరికి నమస్తే. అందరు బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఒకవేళ మనం షార్ట్ చేస్తే మనకు మానిటైజ్ అయితే అవుతుందా కాదా అని ఈ వీడియోలో అయితే మనం అయితే చెప్పుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇంకోరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మా ఫ్రెండ్ ఛానల్ అయితే లింక్ అయితే ఇచ్చాను, అతని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఫైర్ ఆడే ప్రతి ఒక్కరు అతని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఈరోజు మన వీడియో చెప్పేసాం కదా, షార్ట్స్కి ఫండ్ వస్తుందా లేదా మానిటైజేషన్ అవుతుందా కాదా అన్నట్టు ఈ వీడియో అయితే నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్గా అయితే మనమైతే యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను కూడా అప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేసేవాడిని, ఇప్పుడు లాంగ్ వీడియోస్లోకి అయితే వస్తున్నాను. మీరు కూడా లాంగ్ వీడియోస్ చేస్తానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, వ్యూ మోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నా. చూడండి 53 పాయింట్, ఇక్కడ వాచ్ టైం హవర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, నా టోటల్ హవర్స్ వచ్చేసి 330.6, అంటే 330 హవర్స్ అనుకోండి ఇక మీరు. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే, మళ్ళీ నేను గూగుల్లో అయితే ఓపెన్ చేస్తున్నాను నా ఛానల్ డాష్బోర్డ్ని అయితే, స్టూడియో డాష్బోర్డు. అంటే మీరు ఎప్పుడైనా నేను చెప్పేది వినండి, మీరు ఎప్పుడైనా మీరు యూట్యూబ్ స్టూడియో వాచ్ టైం అయితే నమ్మకండి. దీంట్లో ఉంటుంది కదా మన గూగుల్లో వాచ్ టైం అయితే నమ్మండి. ఎందుకంటే షార్ట్స్కి అయితే మానిటైజేషన్ అయితే కాదు. షార్ట్స్కి అయితే ఫండ్ అయితే వస్తుంది, కానీ మానిటైజేషన్ అయితే కాదు. అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో నేను చెప్పాలంటే, మీరు కంపల్సరీగా అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎలా వస్తుందో చెప్పాలంటే మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తా, వస్తుందా రాదా అన్నట్టు. ఎలా వస్తుందో కూడా చెప్తా, పక్కా వస్తుంది. కానీ నేను మీకు కావాలా చేయాలా వద్దా అని నేను ఆ వీడియో అయితే చెప్తాను, ఆ వీడియోలో ఎలా వస్తుందని. చూడండి, ఇక్కడ మానిటైజేషన్లోకి అయితే వెళ్ళిపోతే, ఇక్కడ మానిటైజేషన్లోకి వచ్చేస్తే చూడండి, 11 పబ్లిక్ వాచ్ అవర్స్, అంటే నా ఛానల్లో ఇంకా 11 వాచ్ అవర్సే అయ్యింది. సో నేను చెప్పేది ఏంటంటే, షార్ట్స్ అయితే పెట్టకండి. ఒకవేళ షార్ట్సే పెట్టుకుంటాం బ్రో, మాకు షార్ట్స్లోనే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే షార్ట్స్ అయితే పెట్టండి, కంటిన్యూ అయితే పెట్టండి. లాంగ్ వీడియోస్ అయితే పెట్టకండి, ఎందుకంటే సపరేట్ పెట్టండి. మీకు షార్ట్స్కి ఫండ్ వస్తుంది కానీ లాంగ్ వీడియోస్కి వచ్చినంత ఫండ్ అయితే రాదు. ఇది మాత్రం 100% గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఎందుకంటే షార్ట్ వీడియోస్ షార్ట్గా ఉంటాయి కాబట్టి అందరికీ రికమెండ్ చేస్తాయి, కానీ లాంగ్ వీడియోస్ ఏదో కొంతమంది రికమెండ్ చేస్తున్నాయి. అప్పట్లో లాంగ్ వీడియోసే అందరు ఎక్కువ చూసేవారు. షార్ట్స్ అంటే కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు షార్ట్స్ అంటే ఫేమస్ అయిపోయినాయి అసలు, టిక్టాక్ లెక్క. సో ఫ్రెండ్స్, మీరు లాంగ్ వీడియోస్ చేస్తానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు నేను యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో షార్ట్స్ చూడండి, నా దాంట్లో ఎక్కువ షార్ట్సే పాపులర్ అయి ఉంటాయి. నేను షార్ట్స్ పెట్టడం అయితే ఆపేసాను, ఎందుకంటే మీకు చెప్పాను కదా షార్ట్స్కి అయితే ఫండ్ అయితే రాదు. సో ఫ్రెండ్స్, ఇంతే మన వీడియో. మీరైతే షార్ట్స్ పెడతానికి అయితే ట్రై చేయండి, కానీ మొత్తం షార్ట్సే పెట్టండి, ఒక్కటి లాంగ్ వీడియో పెట్టకుండా. ఇప్పుడు అయితే మీకు ఫండ్ అయితే రావచ్చు. ఇప్పుడు ప్రషు బేబీ ఉన్నాడు, ప్రషు బేబీకి అయితే పక్కా వస్తాయి షార్ట్స్ వల్ల. ప్రషు బేబీ కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారంటే, హర్ష సాయి ఉన్నాడు, హర్ష సాయికి కూడా షార్ట్స్ వల్ల అయితే వస్తాయి. వాళ్ళకి ఎలా వస్తున్నాయి అంటే, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వస్తున్నాయి. మనకు కొన్ని కొన్ని వ్యూస్ కాదు, మీరు అయితే డైలీ పెడతాను ట్రై అని మీకు కూడా షార్ట్స్ ఫండ్ అయితే వస్తుంది. అది ఎలా వస్తుందో అని నేను చెప్తానన్నాను కదా, మీరు కింద అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి, నేను పక్కా వీడియో అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో బాయ్ ఫ్రెండ్స్, ఇది మన వీడియో.